హాయ్ అండి, నమస్తే. నా పేరు శేఖర్ రెడ్డి. నేను 91 మూవీ డైరెక్టర్ని. ఇప్పుడు హౌస్ హెస్ట్ అనే మూవీ తీశాను. మనతో పాటు ఈరోజు ఇంటర్వ్యూలో శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ సప్తగిరి గారు ఉన్నారు. వాళ్ళిద్దరిని నేనే యాంకర్గా వాళ్ళు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అన్న నమస్తేనా? నమస్తే. నీకు బాగా అలవాటు అయిపోయినట్టుందా? అంటే చాలా అంటే వరుస పెట్టి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే వాళ్ళ హావభావాలు వాళ్ళు ఇంటర్వ్యూ చేసే విధానం చూసి చూసి ఓ ఇలాగే కదా ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి నేను కూడా అలాగే చేశాను. మెయిన్ క్యారెక్టర్ ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ వేసాను. మామూలుగా అరెస్ట్ అని ఒక సినిమా అదే. సో అన్న మీరు ఇప్పుడు యాంకరు, మేము ఈ సినిమా నేను యాంకర్ని, మీరు ఈ సినిమాలో ఆర్టిస్ట్. మరి ఫస్ట్ నమస్కారం పెట్టారా? నేను పెట్టాను మాకు. నమస్తే. చెప్పండి. నమస్తే అయ్యా. అన్న మీరు సంవత్సరానికి 100 నుంచి 150 సినిమా చేసే బిజీయెస్ట్ ఆర్టిస్టులు, కమెడియన్స్, హీరోలుగా మీకు బ్లాక్ బస్టర్లు వచ్చాయి అండ్ కమెడియన్స్గా కూడా మీరు టాప్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఇంత బిజీయెస్ట్ షెడ్యూల్లో ఇన్ని ఇన్ని పెద్ద పెద్ద సినిమాలు చేసుకుంటూ హౌస్ హెస్ట్ అనే ఈ పిల్లల సినిమా చేయడానికి కారణం ఏంటి అసలు? మీరు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది బ్రదర్. యాక్చువల్గా పిల్లల సినిమా చేయడానికి కారణం ఏంటి అన్నాం. పిల్లల సినిమానే చేసాం. అంటే ఈవెన్ నాకు ప్రేమ కథ చిత్రంతో పిల్లలు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. అన్న గీతాంజలి చాలా మూవీస్ లో అన్న పిల్లలు ఫ్యాన్స్ ఎక్కువ. చిత్రంలో అసలు పిల్లలు అయితే అసలు ఎప్పుడు సినిమా వచ్చినా దాన్ని విజిల్స్ కూడా చేసి చూస్తారు. ఒక 4 పాయింట్లు బేస్ చేసుకొని ఈ సినిమా ఒప్పుకున్నాను. నెంబర్ 1, నా పక్కన సప్తగిరి ఫ్రెండ్ యాష్ అన్నారు. అయితే నేను అడుగుతున్నా అసలు అసలు మీరు మీకు డైరెక్టర్ అసలు ఏం చెప్పి ఈ సినిమా ఒప్పించాడు? ఈ సినిమా అదే నేను హీరో, నా పక్కన కామెడియన్ క్యారెక్టర్ అన్నాడు. అందులో పిల్లలు ఉంటారు అంటే పాపం ఏ పిల్లలు ఏమోలే. కాదు, నాకేం చెప్పేది తెలుసా, నువ్వు మెయిన్ హీరో, నీ పక్కన శ్రీనివాస్ రెడ్డి ఒక మంచి రోల్ చేస్తున్నాడు, పిల్ల చిన్న చిన్న పిల్లలు ఉంటారన్నా మొత్తం మెయిన్ నీదే అన్నాడు. మరి మీకు చాలా చెప్పాడా? నాకు మరి నాకు అలా చెప్పబట్టే కదన్న, నా పక్కన సప్తగిరి. కానీ ఒక అడుగు ముందు పెట్టాడు ఏందన్న నిన్ను. అదే ఒక అడుగు ముందు పెట్టాడు. ఓహో. సో ఇప్పుడు మీ ఇద్దరిని చీట్ చేసి అంటే ఇప్పుడు మీ ఇద్దరు సినిమాలో హీరోలు కదా? అదే అక్కడికే వస్తున్నాం మేము. అక్కడికే వస్తున్నాం అంటే డైరెక్టర్ యాంకర్ ఎలా అయ్యాడు, హీరో కమెడియన్ అలా అయ్యాడు సినిమా. హీరో కమెడియన్, అది కమెడియన్ కూడా హీరో విలన్ లేదు. పిల్లలందరూ హీరోలు ఈ సినిమాలో. మేము అంటే యాక్చువల్గా ఇంకా సరే సరదాగా ఏడిపించడం పక్కన పెడితే ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే జనరల్గా ఏంటంటే ఒక లవ్ స్టోరీ, ఒక యాక్షన్ సబ్జెక్టు, ఒక హర్రర్ మూవీ ఇలాంటివి మాకు మా జోనర్కి సంబంధించిన వాటిల్లో ఎంటర్టైన్మెంట్ మూవీలు ఇలా వస్తూ ఉంటాయి. కానీ చిన్నపిల్లలకు సంబంధించి ఒక చిన్నపిల్లలతో కలిసి యాక్ట్ చేయటం, ఒక 4 కమెడియన్స్ పెద్దోళ్ళని పెట్టి ఇట్లా అని ఒక కాన్సెప్ట్ చెప్పగానే ఫస్టే కాన్సెప్ట్ అరెస్ట్ చేసింది అనమాట. బాగుంది మీరు అసలు మీరు చెప్పిన విధానం కానీ మధ్యలో అడుగుదాం అన్న కూడా అగనీయకుండా చెప్పేసి అది అని చెప్పి అన్న రెమ్యునేషన్ పర్లేదు. డైరెక్టర్ గురించి కదా, మా డైరెక్టర్ గురించి, యాంకర్ గారు డైరెక్టర్ గురించి, మా డైరెక్టర్ గురించి. మా డైరెక్టర్ అలా మమ్మల్ని ప్రేమతో భయపెట్టి కథ చెప్పి కథతో అరెస్ట్ చేసి రాత్రి అంటే టైటిల్ హౌస్ అరెస్ట్ అని పెడితే నేను సినిమాకి అనుకున్నా కానీ మన అందరిని ఫస్ట్ తీసిపోయి అక్కడ ఏసీ అరెస్ట్ చేస్తాడు అనుకోలేదు. కానీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్తో మా డైరెక్టర్ బాగా పిల్లలతో కలిసిపోయి పెద్దలతో కలిసిపోయి ప్రొడక్షన్లో కలిసిపోయి అన్నీ ఎన్ని అనుకున్నారు ఆయన రెడీ రెడీ రోల్ స్టార్ట్ కెమెరా ఈ లక్ష్యాలకు పంపించారు. ఆన్లైన్లో ఓపెన్ చేసి సెల్ ఫోన్లో స్క్రిప్ట్ అనుకుంటున్నారేమో, మా డైరెక్టర్ చేతిలో స్క్రిప్ట్ ఉండదు, ఆయన బుర్రలో నోట్లోనే ఉంటుంది. ఇదేంటంటే రేపు కట్టాల్సిన లొకేషన్కి ఎంత వెళ్ళాలి, ఒకటెండ్ అయితే భోజనాలు వస్తున్నాయా లేవా, అంటే క్యారెక్టర్లు చూసుకున్నాం 24 మా డైరెక్టర్ గారే చూసుకుంటూ దానికి కారణం కూడా ఉంది. మా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ అనే వాళ్ళు అన్ని బాధ్యతలు ఆయన మీద పెట్టారనమాట. ఇక అందుకే అన్ని భుజాలు వేసుకొని ఈ మధ్య ఇట్లా భుజాలు పొంగుంటే ఏంది అనుకున్నా మోసి. సినిమాకి సంబంధించి టోటల్ ఎవ్రీథింగ్ కర్త కర్మ క్రియ శేఖర్ రెడ్డి బ్రదర్. సో 100% దీనికి 100 కోట్లు వచ్చినా దానికి బాధ్యత నీదే. నీది కాదు, ఏం యాంకర్ సారీ డైరెక్ట్. 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన ఈ సినిమా 100%
అది డైరెక్టర్కే చెందుతుంది. మేమంతా నిమిత్త మాత్రం. సూపర్ అన్న, అది మీలాంటి గొప్ప ఆర్టిస్ట్ల గొప్పతనం, అది మీరు అలా గొప్పగా మాట్లాడడం. అలాంటి అన్న వచ్చాక ఇంటర్వ్యూకి మళ్ళీ మప్పోళ్ళు అన్న. సరే అన్న, ఇప్పుడు మీరు చాలా మంది హీరోలతో యాక్ట్ చేశారు, పెద్ద పెద్ద హీరోలతో యాక్ట్ చేశారు, మీరే హీరోలుగా యాక్ట్ చేశారు, మీ దాంట్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు వర్క్ చేస్తారు, ఇలాంటి పిల్లలతో యాక్ట్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఏమైనా ఇబ్బంది ఫీల్ అయ్యారా? జనరల్ పిల్లలు మాట్లాడినరు, వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు? బాగా ఫస్ట్ కొంచెం ఎందుకులే వీళ్ళతో ఎట్లా ఎగుతాం, ఎందుకంటే మన ఇంట్లో పిల్లలే మన మాట వినరు, ఆ టీవీ బంద్ చేయొద్దు అని మనం బంద్ చేస్తే ఇదే కదపడి ఆగవే ఆగా అని పెట్టి మళ్ళీ ఏడిపించి అట్లా చేస్తాం. అలా బయట అందులో పిల్లలు ఎవరే, మళ్ళీ మా డైరెక్టర్ పిల్లగాడు ఒకటి యాక్ట్ చేశాడు, నేను వాడిని ఏదన్నా అన్నా ఉన్నా కానీ మళ్ళీ ఏం చూస్తాడు లేపేస్తాడేమో, వాళ్ళ చిన్న అబ్బాయి కూడా పెద్ద రెబల్, వాడిని యాక్షన్ అనుకుంటే వెళ్ళిపోతాం. కానీ మా డైరెక్టర్ ఫ్యామిలీ అంతా సినిమా కోసం కష్టపడి ఆ చిన్న అబ్బాయి వచ్చి మాకు షార్ట్ రెడీ గుర్తుందా, సప్తగిరి ఇక్కడ ఉంటే ఎక్కడ ఎదుగుతున్నారు షార్ట్ రెడీ అంత పద అంటాడు ఏమిరా ఇక్కడ తిరుగుతున్నావు అని అడిగా ఒక రోజు మీ అబ్బాయిని, పని లేదు తిరుగుతున్నా అన్నాడు. సరే వెళ్ళిపోయాడు అంతే చెప్పా మరి చెప్పి ఎలా ఉన్నావు అని అడిగితే ఇప్పుడు దా బాగానే ఉన్నా అని వీడు మామూలు కదలే అనుకున్నాం. ఓకే, సో మీరు పిల్లలతో పిల్లలతో యాక్ట్ చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడతాం బాగా, ఇక వాళ్ళని వాళ్ళని ఎందుకంటే మూడు వాళ్ళకి పిల్లలకి సడన్ గా భయపెట్టి అరగొని కూర్చోన్నా భయపడతారు. కానీ మేము ఎక్కువ స్ట్రగుల్ ఫేస్ చేసి వాళ్ళని మభ్య పెట్టడానికి ఇబ్బంది పడింది మాత్రం డైరెక్టర్తోనే. డైరెక్టర్ మూడు మెట్టే చేసుకోండి, మరి పిల్లలందరూ ఎవరన్నా నాకు నిద్ర వస్తాను ఏంటి అంటే ఏమి లేదు ఏమి లేదు సార్ రెడీ. కానీ మేము పిల్లలతో కూడా ఇంటర్వ్యూ చేసినామన్నా, కానీ పిల్లలు ఏం చెప్పారంటే ఈ సినిమాలో మేము చిన్నపిల్లలం అయితే సప్తగిరి అన్న శ్రీనివాస రెడ్డి అన్న పెద్ద పిల్లలు అని చెప్పారు. మేము కూడా పిల్లలు కాబట్టి అంటే పిల్లల్లో పిల్లల్లా కలిసిపోయి మాకు యాక్టింగ్ చేసే అవకాశం వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము ఇంత బాగా యాక్టింగ్ చేయగలిగినాం. లేదు అందరినీ మీరు నువ్వు నార తీసి ఒక నెల రోజులు పెట్టావు కదన్న వాళ్ళని, ఒక 15 రోజులు డైరెక్టర్ అదే సారీ మా డైరెక్టరు 15 రోజులు ఒక్క నిమిషం ఆ యాంకర్ అన్న పెట్టావా 15 రోజులు ఏం చేసావు 15 రోజులు తీసుకెళ్ళి వర్క్షాప్ పెట్టావా అన్న, ఒక్క 1 మంత్ వాళ్ళని నూరేమంతే రోట్లో వేసి పచ్చడి నూరుతాం కదా అలా నూరేమన్నమాట. నువ్వు నూరిన విధానం కనపడింది, వాళ్ళని డైలాగ్ అడితే మిడ్ నైట్ లేపి ఆ డైలాగ్ ఏంటంటే టాక్ 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 ఆ పుస్తకంలో పాఠం అప్పే అప్ప చెప్తారు కదా అలా పాఠం అప్ప చెప్పినట్టు అలా అప్ప చెప్పేశారు. నెల రోజులు నూరినా కానీ మాకు 20 రోజులు నూరింది సరిపోయి మాకు కూడా అంతే. యాంకర్ వచ్చాడు ఇక్కడ, ఓకే చెప్పండి అన్న. మమ్మల్ని కూడా సేమ్ అలానే నూరాడు మా డైరెక్టర్. ఓకే ఓకే ఓకే, అంటే మీకు స్క్రిప్ట్ అంతా ముందే ఇమెయిల్లో పంపించేసి ఫోన్లలో? అసలు ఇది ఎవరికి ఎలా ఉన్నా నీ కష్టానికి ఆ పిల్లలు పడ్డ కష్టానికి ఈ సినిమా హిట్ అవ్వాలి మనస్ఫూర్తి కోరు. అవుద్ది, ఎందుకంటే జోనర్ కొత్తది, కాన్సెప్ట్ కొత్తది, పిల్లలు సప్తగిరి పక్క శ్రీనివాస రెడ్డి అన్న పెట్టావు 90 ml సినిమా తర్వాత ఇంకో కమర్షియల్ సినిమా చేయాలనుకుంటారు ఎవరైనా ఇంకొక తీసుకెళ్ళి ఫుల్ బాటిల్ చేయాలనుకుంటారు. పిల్లలతో పాల బాటిల్ చేసాం సూపర్. 90 ml తర్వాత కరెక్ట్ ఫుల్ బాటిల్ చేయాలనుకుంటారు. అప్గ్రేడ్ పిల్లలతో కానీ మంచి ప్యూర్ అందరు 90 ml కదా ఇది కూడా తీసుకోండి అని చెప్పి, అంటే ఏదైనా కొత్త ఉండాలని మీ డైరెక్టర్ ట్రై చేస్తాడు. అవునా, 90 ml పాల బాటిల ఇది కాదు కొత్తదని మన జనాలకు అందించాలి. ఒక్క నిమిషం యాంకర్ నేను కాదే, ఎందుకు ఎందుకున్నారండి మీరు? యా ఇప్పుడు మీరు యాంకర్ అన్న. ఓకే, ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తే ఫోన్లో నెట్ఫ్లిక్స్ అని, అమెజాన్ అని, ఆహా అని, తర్వాత ఇట్లాగా ఎన్ని నెంబర్ ఆఫ్ ఓటీటీ యాప్స్ ఉన్నాయి, చేతిలో 1000 సినిమాలు ఉన్నాయి ఆడియన్స్ చూడడానికి, వాటిలో చూసి తయారు చేశారు. అయితే ఇన్ని ఇన్ని సినిమాలు చేతిలో ఉన్నప్పుడు ఆడియను దాన్ని కాదని థియేటర్కి వచ్చి 100 రూపాయలు పెట్టి సినిమా చూడాలంటే అది కొత్తగా ఉండాలి. ఏదో కొత్తది మనం చూపించకపోతే ఆడియన్స్ ఎందుకు సినిమా చూస్తాడు? సో మనం చూపించేది వాడిని ఎంటర్టైన్ అరే ఈ సినిమాకి వెళ్తే కొత్తగా ఉంది నేను చేసిన ఫీలింగ్ అది రావాలి. సో దాన్ని మించిన స్టోరీ చెప్పడం కోసమే చేసే ప్రయత్నం. అందరు రెగ్యులర్గా కమర్షియల్ సినిమాలు లవ్ స్టోరీలు చేస్తున్నారు, మీరు అన్నట్టుగా హారర్ మూవీస్ చేస్తున్నారు, కమర్షియల్ మూవీస్ చేస్తున్నారు. పిల్లల జానంలో కమర్షియల్ మూవీస్ వచ్చి 15 ఏళ్ళు అయిపోయింది. ఓకే, అంటే పిల్లల సినిమాలు ఏమొచ్చారని మనం ఆలోచిస్తే ఒక సిసింద్రి, ఒక అంజలి, ఒక లిటిల్ సోల్జర్స్ అని అయిపోతున్నాం అక్కడ. నేను గురువులు ఎట్లా ఉన్నాయి అంటే టక్కన గుర్తురావు, అంటే బ్లాక్ బస్టర్స్ అనే సినిమాలు మనం టక్కన పిల్లలతో సహా గుర్తురావు మనం గుర్తురావు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక పిల్లల సినిమా హిట్ అయితే అది ఒక డికేడ్ దాకా గుర్తుండిపోద్ది. ఆ పిల్లల ఫేస్ మనం ఇప్పుడు కళ్ళు మూసుకున్నా కానీ
అంజలి సినిమా పాప ఎలా ఉంటారో కళ్ళ ముందు గుర్తొస్తుంది. ఆ పిల్లలు కళ్ళ ముందు గుర్తొస్తారు. అలాంటి ఒక సినిమా చేయాలి ఫుల్ హిలేరియస్ గా. అందరు పిల్లల సినిమాలు అంటే వాళ్ళకి మెసేజ్ ఇవ్వాలని మొత్తం చేయగలరు. చదువు చదువు పాఠాలు చెప్పినట్టుగా సినిమాలు తీస్తూ ఉంటారు. కమర్షియల్ ఎంటర్టైన్ చేయాలి పిల్లలతో కూడా. కమర్షియల్ గా సినిమాలు తీయొచ్చు. పిల్లలతో పరిగెత్తించడు, పిల్లలు గాల్లో ఎగురు కొట్టుడు, పిల్లలతో ఫైట్లు చేజులు, సినిమా అంతా ఒక యాక్షన్ సినిమాలో ఉంటుంది. సో అలా అంటే ఒక 90 ml లాంటి సినిమా తీసిన తర్వాత ఎందుకు చిన్నపిల్లల సినిమా తీసినావు కమర్షియల్ సినిమా తీసుకోకుండా అని నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు. అంటే సినిమా 10 crore బడ్జెట్ పెట్టి తీసినా కాబట్టి నెక్స్ట్ 20 crore పెట్టి తీయాలి, 20 crore పెట్టి తీసినా కాబట్టి 60 crore పెట్టి తీయాలి. ఇది కాదు కాన్సెప్ట్. మనం సక్సెస్ఫుల్ సినిమా తీసినామా లేదా అందే అన్నదే ముఖ్యం. నాకు మంచి కథ తీసిన అంటే సినిమా సినిమాకి ప్రతి సినిమా కొత్త కథ ఎన్నుకోవాలి, కొత్త జానర్ ఎన్నుకోవాలి. శేఖర్ రెడ్డి ఏం సినిమాలు తీస్తాడు అంటే కొత్త కథ తీస్తాడు, కొత్తగా సినిమాలు చేస్తాడు అనే పేరు రావాలి. అందుకోసం నేను ప్రయత్నించాను, అందుకే ఈ కథ తీసుకున్నా. ఈ కథ అనుకున్నప్పుడు కూడా శ్రీనివాస రెడ్డి క్యారెక్టర్ ఒక ముగ్గురు ఆర్టిస్టులు, సప్తగిరి క్యారెక్టర్ ఒక ముగ్గురు ఆర్టిస్టులు ఇట్లా పేరు రాసుకున్నాం. రాసుకున్న తర్వాత సరే వీళ్ళలో అవైలబుల్ డేట్స్ ఎవరు ఉన్నాయి అంటే ఒకరిద్దరు ఉన్నాయి. మన కథ చెప్పినప్పుడు ఎవరు ఎవరు బాగా రెస్పాండ్ అవుతున్నారు, ఈ కథకి ఎవరు క్యారెక్టర్ అన్నప్పుడు శ్రీనివాస రెడ్డి అన్న ఎగ్జిట్ అయ్యాడు. అంటే ఈ యాంకర్ కదా, యాంకర్ చెప్తున్నా, శ్రీనివాస రెడ్డి అన్న ఎగ్జిట్ అయ్యాడు. సప్తగిరి అన్న కథ చెప్పగానే ఇది ఇట్ట అన్న, ఇది ఇట్ట అంతే. ఇట్లా ఎగ్జైట్ అయ్యి నన్ను బాగా ఎంకరేజ్ చేశారన్న. అందువల్ల వాళ్ళిద్దరితో నా జర్నీ సూపర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. ఈరోజు ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందంటే ఆ ఇద్దరు అన్నల తోడ్పాటు, వాళ్ళు ఇచ్చిన సహకారం. డే అండ్ నైట్ వాళ్ళు నిద్ర లేని రాత్రులు ఉండి ఈ సినిమా కంప్లీట్ చేశారు. అంతే అన్న, శేఖర్ రెడ్డి, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి, ట్రిపుల్ ఎస్ సక్సెస్. సరే, ఈ ఈ ఇప్పుడు ఈ హౌస్ హెస్ట్ అనే మూవీ ఈ ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడదామన్నా, ఈ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిరంజన్ రెడ్డి కొత్త ప్రొడ్యూసర్లు, ఈ కొత్త ప్రొడ్యూసర్లు వచ్చి మిమ్మల్ని లేకుంటే సప్తగిరిని పెట్టి కమర్షియల్ సినిమా తీయకుండా ఇలాంటి చిన్నపిల్లల సినిమా తీస్తానని మీ రియాక్షన్ ఏంటన్నా? అసలు అదే అర్థం కాలేదు వాళ్ళు. అంటే వాళ్ళు వాళ్ళని మా డైరెక్టర్ ఏం చెప్పి వాళ్ళని సినిమా తీయటానికి, ఈ సినిమా తీయటానికి ఏం చెప్పి ఒప్పించాడు? ఇట్లా జనరల్గా ఉంటారు, కొత్త వాళ్ళని ఏమన్నా పెట్టాడు, జనరల్గా ప్రొడ్యూసర్ని ఏమన్నా పెట్టాడు, ఇదే టైం పాస్ ఒకటి చేస్తున్నాడు అనుకున్నా. అట్లా జనరల్గా అట్లా వినపడతా ఉంటాయి అన్న. కానీ వన్స్ దిగిన తర్వాత కానీ దాంట్లోకి వచ్చిన తర్వాత ఆ కాన్సెప్ట్ని దీంట్లో నాకు అశ్విన్ రెడ్డి ముందర నుంచే ఫ్రెండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అశ్విన్ రెడ్డి, అతను త్వరలో చిన్నపిల్లల సినిమా చేస్తున్నావు అంటే ఫస్ట్ నేను ఎగ్జైట్ అయ్యా. చిన్నపిల్లల సినిమా మంచి ఐడియా, భలే ఉంది, ఎలాంటి జోన్ర అంటే లేదు లేనో తెలుస్తుంది చెప్తా నేను, కమర్షియల్ యాంగిలే చిన్నపిల్లలతో నన్ను. ఓకే, వెరీ గుడ్ అని తీరా చూస్తే దాంట్లో నాకు కూడా ఒక వేషం వేయటం. వెళ్ళిన తర్వాత ఏదో మనకు ఉంటుంది కదా పాపం, ఏదో కొత్త వాళ్ళు వచ్చి చేస్తున్నారు అనుకున్నాం. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ దగ్గర నుంచి ప్రతిది వాళ్ళు అంటే ల్యాండింగ్ పిల్లల సినిమా తీయడం అనేది ఈ రోజుల్లో 100% అంటే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తాయి తెలియదు, రావో తెలియదు. అంటే సినిమా మీద ప్యాషన్ తో మేము కాన్సెప్ట్ నమ్మి సినిమా తీస్తున్నాం అనే ఉద్దేశంతో తీసినట్టుంది సినిమా. ఇంకోటి ఈ సినిమా సప్తగిరి నేను ఓపెనింగ్ రోజు కూడా ఎగ్జైట్ అయ్యి ఆ ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా చూసుకొని హౌస్ అరెస్ట్ అనే సినిమా స్టార్ట్ అవుతుందంటే ఆ ఆతృత ఆనందం. ఎందుకంటే ఒక యువరాజ్ గానీ ఒక అనూప్ గారు టెక్నీషియన్, ఇంత పెద్ద టెక్నీషియన్స్ ఉన్న సినిమాలో మేము క్యారెక్టర్లు చేస్తే పోస్టర్లో ఆయన ఫోటో కింద ఇది శేఖర్ రెడ్డి ఇట్లుంటే మరి ఒక ఇంతకుముందు ఒకసారి చెప్పాడు అన్న, మేమందరూ చాలా అందంగా ఉన్నాం ఈ సినిమాలో, మీ ఎక్కువ సెల్ఫీలు తీసుకున్న సినిమా ఇదే. ఏంటంటే లైటింగ్ పర్పస్ కాదు, అంటే అంత పెద్ద కెమెరామెన్ దగ్గర పనిచేస్తున్నారు ఆయన కూడా. అనూప్ గారు సాంగ్ మాత్రం మంచి పిల్లల సాంగ్ ఒకటి ఎరగదీశారు పిల్లలందరూ. ఆ డైరెక్టర్ ఫస్ట్ 90 ml కూడా ఆల్ సాంగ్స్ హిట్ కాబట్టి ఈ సినిమాలో కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ రిపీట్ అయింది. సో ఈ సినిమాలో కూడా సాంగ్స్ యాజ్ ఇస్ గా హిట్ బాగున్నాయి. 90 ml హిట్, శేఖర్ రెడ్డి హిట్, ఆ సినిమాలో సాంగ్స్ అన్ని హిట్, హౌస్ అరెస్ట్ హిట్, ఈ సినిమాలో సాంగ్స్ హిట్, సప్తగిరి సినిమా హిట్ బాగా చేశారు. నెక్స్ట్
నెక్స్ట్ ఏం కాదు, నెక్స్ట్ ఏంటి డైరెక్ట్ అడుగుదాం అన్న ఖచ్చితంగా. ఇప్పుడు మళ్ళీ గుంజుకోవద్దు. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు అంటే ఇలాంటి ఒక వాల్యుబుల్ ప్రొడక్షన్ హౌస్, వాల్యుబుల్ టెక్నీషియన్స్, అంటే ఇలాంటి పిల్లల సినిమాకి ఇంత పెద్ద టెక్నీషియన్ ఇచ్చాడు ఆయన. అవును, అనూప్ రూబెన్స్ ని, యువరాజ్ ని, చంద్రబోస్ ని, చోటాకే ప్రసాద్ ని, సో పెద్ద పెద్ద టెక్నీషియన్లు ఇచ్చి పిల్లల్ని హీరోగా పెట్టి పెద్ద సినిమా తీశారు మీరు. అవునవును. సో ఫస్ట్ డే పిల్లలందరూ వచ్చి సినిమా చూడాలి. సో ఇప్పుడు ఈ సినిమా పిల్లలతో తీస్తారు కాదు, అంటే కంప్లీట్ ఓన్లీ పిల్లలే టార్గెట్ చేసుకుని చేశారా, అంటే ఇది ఫ్యామిలీ అందరూ చూడొచ్చు, అంటే ఏ టార్గెట్? చాలా తెలివైన మీరు ఏం మాట్లాడాలో కూడా అందిస్తున్నారు. ఫ్యామిలీ కూడా చూడొచ్చు అండి. సరదాగండో నిజంగా, అంటే మీ సినిమా అంతా కూడా ఇట్లా ఒకరినొకరిని ఏడిపించుకుంటా, ఒకరినొకరి మీద కౌంటర్లు వేసుకుంటా సరదాగా జరిగింది. ఆ మొన్న మేకింగ్ వీడియోలో కూడా అందరూ అదే అన్నారు, బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు, షూటింగ్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసినట్టున్నారు. ఫ్యామిలీ అంటే దీంట్లో ఒక వల్గారిటీ కానీ ఒక అసభ్యకరం కానీ ఏమీ లేవు. అందరు సరదాగా ఫ్యామిలీ అందరు కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ మధ్యకాలం డే అండ్ నైట్ లో షూటింగ్ జరుగుతుంది కదా, మేము మధ్య మధ్యలో ఏదన్నా డిస్టర్బెన్స్ అయినప్పుడు రకరకాల ఉన్నప్పుడు మధ్యలో మా డైరెక్టర్ వచ్చి పాట పాడేవాడు, అందరు కూర్చొని పెట్టుకుని ఏం పాట అన్నది ఆ మధ్యలో కూర్చొని తీసుకుని దెబ్బకి నిద్ర గిద్ర అసలు దగ్గరకు కాదు కదా, ఆ కాంపౌండ్ దాటి ఆ మదీనా కూడా అసలు ఎక్కడికో వెళ్ళిపోయి వచ్చాయి. ఏ రకంగా చెప్పదు, ఆ వాయిస్ అన్న డైరెక్ట్ నైట్ రఘుబయ్యలు కూసినట్టే. రఘుబయ్య అసలు రఘుబయ్యకి సౌండ్ లేదు సినిమా, ప్రతి సినిమా అసలు సప్పుడు కాకుండా కానీ బాగా ఏం చేయాలి. డిఫరెన్స్ ఒక్కొక్కళ్ళు ఒక అంటే క్రాస్ జెండర్ను కూడా పెట్టడం ఎందుకని కాన్సెప్ట్, మీరు ఆ డైరెక్టర్ ఎందుకు పెట్టాలనుకున్నాడండి మీకు ఏమైనా చెప్పాడు యాంకర్ గారు? డైరెక్టర్ వచ్చాడు. సరే, ఇప్పుడు ప్రతి సినిమాలో కూడా చాలామంది మనం చూసుంటాం, నలుగురు అబ్బాయిలు ఉంటారు, ఒక అమ్మాయి ఉంటుంది. మనము లాంగ్ బ్యాక్ 20 ఇయర్స్ సినిమా చూస్తుంటే వాళ్ళు ఒక అమ్మాయి ఉంటారు, ఆ అమ్మాయికి నలుగురు ట్రై చేస్తూ ఉంటారు. ఇట్లా సో మెనీ మూవీస్ వచ్చినాయి. మనం మళ్ళీ ఒక అమ్మాయిని పెడితే మళ్ళీ అదే జానర్ అనుకునే సినిమాల పరిస్థితి ఉంది. అంటే ట్రాన్స్జెండర్ ట్రై చేయమనే చిచి, అంటే ఒక డిఫరెన్స్, అంటే మన అనేది ఏంటంటే ఒక తాగిపోతు రమేష్, క్రాస్ జెండర్, ఒక లావు, ఒక రౌడీ లాగా ఉండే అతను, అంత డిఫరెంట్ తీసుకున్నాడు అనమాట. సో ఒక ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ పెడితే ఇది ఎందుకు ఉంది సినిమాలో ఏంటి అని ఆలోచిస్తారు ఫస్ట్, అసలు ఏంటిదని. పెట్టినప్పుడు ఇదేనా ట్రాక్ తప్పుద్దేమో అనుకున్నాను ఫస్ట్ వినోదం చూసినప్పుడు. అయితే చిన్నపిల్లల సినిమా కదా, నిజంగా ఏంటంటే అది చాలా ఒక కత్తి మీద సామాన్య పదం వాడతారు కదా, అలాంటి ఒక పరిస్థితి. ఎందుకంటే ఒక పదం అటైనా ఒక పదం ఇటైనా కానీ ఏంట్రా పిల్లల సినిమా పెట్టుకుని ఇట్లా తీశారు అనే కామెంట్లు వస్తాయి. సో దాన్ని ఏమాత్రం వల్గారిటీ లేకుండా అందరు కూర్చుని నవ్వుకునేలాగా తీసాం తప్ప ఎక్కడ వల్గారిటీ అనేది లేకుండా ఎంటర్టైన్మెంట్కే మనము ఫస్ట్ పీరియడ్ చేసాం అంతే మనం కంప్లీట్గా. అందులో కూడా నెక్స్ట్ ఒక్క స్టెప్ కూడా ఎక్కువ వెళ్ళకుండా కంప్లీట్ పిల్లల మధ్యనే రన్ అవుతూ పిల్లల దొంగల్ని ఒక ఆట, అంటే ఆల్రెడీ టీజర్లో నేను చెప్పుకున్నా ఆల్రెడీ, అంటే ఒక ఇంటికి దొంగలు వచ్చిండ్రు, పేరెంట్స్ లేరు, పిల్లలు ఎట్లా ఆడుకుంటున్నారు, అంటే ఈ జనరేషన్ కిడ్స్ ఎంత అప్డేటెడ్ ఉన్నారు, ఎంత బ్రిలియంట్. మెయిన్ ఏంటంటే హౌస్ అరెస్ట్లో ఉన్న ఎలిమెంట్లలో మాట్లాడుకోవాల్సింది. ఏదో బాగా ఊపుతో చెప్పబోయి పిల్లల సినిమా అంటే సినిమా అంతా టోటల్ చూసుకున్న తర్వాత రష్ అంతా రన్ టోటల్ రన్ టైం ఎంత వచ్చిందన్న? 2 అవర్స్ అన్న. సూపర్. జస్ట్ 2 అవర్స్లో సినిమాలు చూస్తూ ఉంటే పరిగెడి అప్పుడే అయిపోయిందా, నవ్వుకొని నవ్వుకొని హ్యాపీ ఎంజాయ్ చేసి బయటకు వస్తుంది అన్న. ఇప్పుడు ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత మొదలు పెట్టాము, మధ్య సెకండ్ వేవ్ వచ్చింది. చాలా మంది మధ్యలో ఓటీటీ అన్నా కానీ లేదా థియేటర్ అని కూర్చొని, ఎందుకంటే మనం ఒక థ్రిల్లర్ సినిమా తీసాం అనుకున్నా ఓటీటీలో వస్తే ఫోన్లో అది ఇంట్లో పెట్టుకుని ఇంట్రెస్టింగ్ అలా చూస్తూ కూర్చుంటాం, అది ఎవరికైనా ఎక్కుతుంది. హర్రర్ సినిమా భయపడితే భయపడి చూస్తూ ఉంటాం. కామెడీ సినిమా కన్నా మనలో మనం నవ్వుకుంటే పెద్ద నవ్వు రాదు, అందరితో కలిసి నవ్వు. ఒక 10 మంది కూర్చొని చిన్న నవ్వు అని, ఒక 10 మంది హా అంటే గుళ్ళు అన్ను పడుతుంది. అది థియేటర్లో ఉండే ఎక్స్పీరియన్స్ ఎవరన్నా, అసలు ఆ ఎంటర్టైన్మెంట్ సినిమాలు థియేటర్లోనే చూడాలి. ఓకే,
హారర్ సినిమాను థ్రిల్లర్ సినిమాను ఫోన్లో చూసుకోవచ్చు, టీవీలో చూసుకోవచ్చు, కానీ ఎంటర్టైన్మెంట్ అంటే అది టీవీనే, పక్క కమర్షియల్ సినిమా అంటే థియేటర్లనే అది. సో ఈ ఈ మెయిన్గా ఇది థియేటర్లో అంటే నేను ఒక డైరెక్టర్గా ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలని నేను కొంచెం స్వార్థంగా ఆలోచించా ఓటీటీకి ఇచ్చేద్దాం, ప్రొడ్యూసర్ సేఫ్ చేద్దామని. కానీ ప్రొడ్యూసర్లు పట్టుబట్టారు, లేదు ఈ సినిమా థియేటర్లో రావాలి అని ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారు, చేసి మాట్లాడారు. చాలా బాగా నీకు ఎలా నచ్చింది గిరన్న, నాకు చాలా బాగా నచ్చింది అన్న. అంటే పిల్లలు చాలా బాగా యాక్ట్ చేశారు, ఈ సినిమా పిల్లల కోసం హిట్ అవుతుంది పక్కగా, మాదేమంది మాకు మంచి క్యారెక్టర్లు పడ్డాయి. అంటే ప్రొడ్యూసర్ గారు చాలా 100% సాటిస్ఫై, వాళ్ళ సినిమా చూసారు, వాళ్ళు వెరీ హ్యాపీ. సో వాళ్ళు వెరీ హ్యాపీ కాబట్టి హౌస్ అరెస్ట్ 2 అమెరికాలో కూడా తీద్దాం అని చెప్పారు. అమెరికాలో ప్లాన్ చేస్తున్నాము యాక్చువల్గా. సో ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా పిల్లల సినిమాకి ఇంత ప్రమోషన్స్ అవసరమా, ఇంత పబ్లిసిటీ అవసరమా? ఆల్రెడీ దగ్గర దగ్గర 300 కోట్లు పెట్టాం, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలు పెట్టి మళ్ళీ ప్రమోషన్ చేస్తున్నారు. సో ఇంత అంటే వాళ్ళకి ఆ సినిమా 300 కోట్లు సినిమా మంచిదని వదిలేసా 3.5 కోట్లు. నేను అనుకుంటున్నాం ప్రైమ్ షో వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ వింగ్ థియేటర్లు తీసుకోవటం ఇట్లా వెళ్తున్నారు కదా, ఓహో ఈ ప్రాజెక్ట్ మొత్తానికి వాళ్ళు అనుకోని 300 కోట్లు అనుకోని అని అనుకున్నా కానీ మళ్ళీ డౌట్ వచ్చి అని అడిగితే 3.5 కోట్లు. అంటే నిజంగా వాళ్ళు 300 కోట్లు పెట్టి సినిమా తీయగల సామర్థ్యం కూడా వాళ్ళకు ఉందని అందుకనే నేను బ్రేక్ చేసి అడిగింది. ప్రొడ్యూసర్ వాళ్ళు డెఫినెట్లీ. సో ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా మీద వాళ్ళకున్న నమ్మకంతోనే ఇంత ఇంత బడ్జెట్లు పెట్టి వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు. సో వాళ్ళ ప్యాషను వాళ్ళ నమ్మకము ఖచ్చితంగా నిజమవుతాయి నమ్మకం నాకు ఉంది డైరెక్టర్గా. సో మీ మీరు నాకు ఇచ్చిన సపోర్టు అంటే కాదు, ఈ సినిమా ఫ్యామిలీ చూడటానికి ఒక రీజన్ ఏం కావాలంటే మనకు తెలియకుండా మన పిల్లల్లో ఏం టాలెంట్ ఉందో మనకు తెలియదు జనరల్గా. మనం ఏంటంటే అబ్బుక్కడ పెడతాడు టీవీ పనిచేస్తుంది కదా అంటూ ఉంటాం, కానీ టీవీలో ఏమి నేర్చుకుంటాడంటే ఏదన్నా ఒక, ఇప్పుడు మా అమ్మాయి ఉంది ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటుంది, నేను అరుస్తూ ఉంటే తినిపించేటప్పుడు చిన్న పాప అది ఒకరోజు వెళ్ళి స్టూల్ వేసుకొని ఎక్కి షుగర్ తీసుకొని తింటుంది. నీకు ఎలా తెలుసు అంటే నన్ను చూసి టక్మని జానీ అను అంటే ఆ పాటలో నేను చూసా, మళ్ళీ వచ్చి వెనక్కి వచ్చి టీవీలో చూస్తే ఆ పిల్ల వెళ్ళి స్టూల్ వేసి ఎక్కి తీసుకొని షుగర్ తిన్నదన్నమాట రైమ్లో, అది ఫాలో చేసింది. అలా ఈ పిల్లలందరూ అంటే ఇంత పెద్దోళ్ళైన మమ్మల్ని, నా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఇట్లా పెట్టుకొడితే పడిపోతారు చిన్నపిల్లలు, అలా పిల్లలు మమ్మల్ని వాళ్ళు ఇట్లా ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి మమ్మల్ని ఎలా జనాల దగ్గర తీసుకెళ్ళేది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్తో బాగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. సో ఇది అంటే నా ఉద్దేశం ప్రకారం ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్కరు ప్లీజ్ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా చూడండి. మా కామెడియన్స్ ఉన్నారు, సప్తగిరి ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, శేఖర్ రెడ్డి 90 ml ఉంది, ఇది కాదు సినిమా థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ అందరూ కాసేపు పిల్లలు అయిపోవాలి అంతే అయిపోతారు అంతే వచ్చారా కూర్చొని మేము పిల్లలం అవపోయినన్నా నువ్వు ట్రైన్ చేస్తే ఆ ముందుకు వచ్చేసి మాకు ఎలా అయితే ఫస్ట్ కాబట్టి కానీ ఇంప్రొవైజేషన్లు కూడా బలిగి వచ్చినాయి అన్నమాట. సరదాగా లొకేషన్లు అనుకోని సరదాగా చేసిన బాగా నవ్వుకొని పడిపడి నవ్వుకొని అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆల్మోస్ట్ సాటిస్ఫై అయిపోయాం. ఇంకా ఇంకోసారి తీస్తే ఇంకేమన్నా చేయించామన్నంత ప్రతిసారి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ అంటే కంటెంట్ ఉన్నప్పుడు అబ్బా ఇంకేమంటే బాగున్నాయి ఇది వేసుంటే బాగుండేది అని ఎప్పటికప్పుడు అనిపిస్తూ ఉన్నప్పుడే కిక్ అనమాట, అందుకే దాంట్లో అది ఉంది. సో మీరు ఈ సినిమాలో ఫుల్ ప్లెజ్డ్గా సాటిస్ఫైడ్ 100% సాటిస్ఫైడ్ బ్రదర్. అటు డబ్బుల పరంగా కానీ డబ్బులు కూడా బాగా ఇచ్చారు, డబ్బులు బాగా ఇచ్చారు ప్రొడ్యూసర్లు, ఇటు క్యారెక్టర్ల పరంగా కానివ్వండి, అటు లొకేషన్లో సరదాగా ఇది చేయటం, ఒకటి 2 సార్లు డైరెక్ట్ ప్రమోషన్ల పరంగా చేసి గట్టిగా మంచి మంచి మంచిగా. కానీ ఈ మధ్యకాలం అన్న పోస్టర్స్ పరంగా చూస్తే కూడా మన పోస్టర్లు డెఫినెట్గా కొత్త ఉన్నాయని. అవును లేదు బ్రదర్ నేను అదే చెప్తున్నా, అంటే ప్రతి విషయం అంటే ఆడియన్కి ఒక కంటెంట్ మనం వదులుతున్నాం అంటే ఎంతో కొంత కొత్తదనం లేకపోతే ఆడియన్స్ చూడట్లా పట్టించుకోవట్లా, ఎందుకంటే అసలు రోజుకు 100 కంటెంట్లు వచ్చేస్తున్నాయి, ఎందుకు మన కంటెంట్ జనాలు చూడాలి, ఎందుకు పట్టించుకోవాలి, ఎందుకు వాడు అయ్యో మన 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 కంటెంట్ మీద రావాలి అది. కానీ పిల్లలు ఏం నాన్న అంటే 2 సెకండ్ వేవ్ వచ్చి కొంచెం గ్యాప్ వచ్చింది కదా థియేటర్స్ అన్ని
మీ పిల్లలు కూడా ఏం సినిమా ఇంకెప్పుడు సినిమా ఇంకెప్పుడు అని అనట్లేదు వాడు అసలు రోజు ఉత్తరం ఇంట్లో సినిమా ఓ సొంత ఇంట్లో వాడు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంది చేస్తారు రావడం దాకా వచ్చా హౌస్ అరెస్ట్ కాదన్నా వంద రోజులు ఆడింది ఇప్పటికి పాప పైకి సుగరేజ్ తీసినట్లు రావడం వీడే ఆన్ చేయడం పెట్టడం మా అన్న వస్తారు చూడు ఇప్పుడు మా అన్న ఉన్నారు చూడు సినిమాలో వాళ్ళు ఫుల్ ఎంజాయ్ అన్న యాక్చువల్గా అంటే వాళ్ళు ఆల్రెడీ డబ్బింగ్ చెప్తప్పుడు అంటే ఇక వాళ్ళు నేను డబ్బింగ్కి వెళ్ళి డబ్బింగ్కి వస్తారు ఎడిటింగ్ అయితే ఎడిటింగ్ వస్తారు డిఏ ఇట్లాగా వాళ్ళు సినిమాని చూసి ఒక 15-20 సార్లు చూసారు మొత్తం అంటే వాళ్ళనే కాదు మాక్సిమం మన సినిమాలో యాక్ట్ చేసిన పిల్లలందరూ సినిమాని ఓ 15-20 సార్లు చూసేస్తున్నారు కంప్లీట్గా కానీ కొన్ని కొన్ని సినిమాల్లో జనరల్గా మెయిన్ స్లాట్లోకి వచ్చేసుకుంటే ఫస్ట్ లైన్ తీసుకుంటే హీరో హీరోయిన్ విలన్ ఇంకొక క్యారెక్టర్ రెండు క్యారెక్టర్ దీంట్లో మన ఆరుగురం పిల్లలు ఒక 5గురు 11 మంది మెయిన్ క్యారెక్టర్లు మొత్తం 4 క్యారెక్టర్లు 5 క్యారెక్టర్లు ఓకే 11 మంది మెయిన్ క్యారెక్టర్ 11 మంది మాడ్యులేషన్ తెలుసు 11 మంది ఏం చెప్పాలో తెలుసు వీడెట్లా నాలి 11 మందికి డబ్బింగ్ చెప్పాడు తెలుసా నేనైతే మనో డబ్బింగ్ అని చెప్పా నేను నీకు కూడా చెప్పిన గుర్తు అన్న హ్యాపీగా అది నువ్వు చెప్పు సార్ ఇంకేం లేదని చెప్పా అట్లే నిజంగా అందరే కానీ ఇంక నరనరాల్లో అసలు భలే చేసావు హ్యాట్స్ ఆఫ్ బ్రదర్ సూపర్ 100% చెప్తున్నాను నీ కోసం ఆ పిల్లల కోసం ఈ సినిమా మంచి హిట్ సాధించాలి ప్రొడ్యూసర్ గారు ఒక ప్యాషన్తో తీశారు అంటే పిల్లల సినిమా పైన ఇంతకుముందు మాట్లాడుకున్నారు డబ్బులు వస్తాయో తెలియదు మనకి ఈవెన్ ఒక ప్యాషన్తో సినిమా తీశారంటే 100% ఇది వర్కౌట్ అయ్యింది వర్కౌట్ అవుతుంది లేదన్న వాళ్ళు ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది ఎంచుకున్నారంటే వాళ్ళు ల్యాండింగ్ ఏదంటే వాళ్ళు లైనప్ మామూలుగా లేదు బయట ఇండస్ట్రీలో తెలుస్తుంది కదా నెక్స్ట్ సినిమా ప్రశాంత్ వర్మ మూవీ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఇంకో 2-3 అడ్వాన్సులు ఇచ్చున్నారు అవన్నీ బయటికి చెప్తే బాగోదండి తర్వాత చెప్తాను సో ఇప్పుడు మనం ఇప్పుడు ఇంత పెద్ద బ్యానర్ లో మనతో లాంచ్ అయింది ఒక రంగం మా అదృష్టం ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అనేసి మీ ఇద్దరితో లాంచ్ అవుతుంది అంటే నిజంగా నిరంజన్ రెడ్డి సార్ థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు నా ఆశ్రయం థ్యాంక్స్ సార్ మా డైరెక్టర్ కూడా మమ్మల్ని అన్న నిజంగా మమ్మల్ని చూస్ చేసుకున్నందుకు కూడా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ అన్నతో మాకు ఇంకో విషయం చెప్పాలి అన్నతో కంపెనీ బాగా ఎంజాయ్ చేసాం మా ఇద్దరు కాంబినేషన్ మేము బాగా ఎంజాయ్ చేసాం మేము అసలు ఎలా ఉంటుందంటే అన్న లేదన్న ఇంకోసారి చేయని చెప్పేవాడు నీకు సాటిస్ఫాక్షన్ లేదన్న ఇంకోసారి చెయ్యి అనేవాడు నేను కొన్ని సీన్స్ లొకేషన్ చూసా కదా మనము షార్ట్ తీస్తున్నంత అంటే జనరల్గా డైరెక్టర్ షార్ట్ పెడతానండి కానీ అన్న డైరెక్టర్ యాంగిల్ ఒకసారి ఆలోచిస్తాను అన్న ఒకసారి కరెక్టా కదా లేదు ఇంకేమంటే అన్న కొన్నిసార్లు నాకు కూడా చెప్పాడు ఏం చెప్పాడు అలా కాదని ఇలా చేయండి అనేవాడు అన్న అది వర్కౌట్ కాదు నువ్వు చేసి చూడు అనేవాడు అప్పుడు చేసినప్పుడు నాకే సాటిస్ఫాక్షన్ అయ్యి అది బాగుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఫ్రేమ్ పెడితే మనకు 5-6 మంది ఉంటారు మొత్తం ఫ్రేమ్ పెడితే 5-6 మంది ఉంటారు 5-6 మంది కూడా ఒక క్లారిటీతో ఉండాలి అదేంటంటే నైట్ 12-1-2 కూడా సీన్స్ తీసాం కాబట్టి ఒక్కోసారి మిస్ అవుతుంది మిస్ అవుతుంది ఆ మిస్ అయినప్పుడు కూడా మమ్మల్ని అందరినీ అలర్ట్ చేసి అలా కాదన్నా ఇలా చేద్దాం అని చెప్పి మీ బాడీ లాంగ్వేజ్ అందరం అంటే నాట్ ఓన్లీ అన్న నిజంగా ఈ సినిమా మిడ్ నైట్ 2:00కి 2:30కి 3:00కి చేసిన సందర్భం చాలా ఎక్కువ ఉన్నాయి చాలా సందర్భాలు పైగా బ్రదర్ ఆ మంచులో నువ్వు పైన పరిగెత్తి ఏమవుతుందా అక్కడ పిల్లలు ఉలిక్కి పడలేసాడు అంకుల్ అని రావడం ఈ మధ్యలో అబ్బాయి మేనల్లుడు వీళ్ళ మేనల్లుడు ఫ్యామిలీ మొత్తం అయితే అబ్బాయి నేను షార్ట్లు మనకి ప్యాకప్ చెప్పారు మనం వెళ్ళి 2:30కి బట్టలు ఇప్పుతుంటే వాళ్ళమ్మ నానా లే నాన్న వాళ్ళమ్మ లేపుతుంటే ఏంటమ్మా అంటే ఇప్పుడు నీ షార్ట్ అంటే టైం ఎంత అయింది అంటే 2:30 ఇప్పుడు మామయ్యకి చెప్పమ్మా అదమ్మ మామయ్య ఎంత కష్టపడి తీసుకున్నాడు ఆయనకి పొద్దున్న నుంచి మనం నిద్రపోయాం కానీ ఆయన నిద్రపోయాను కానీ ఇంకా సరేలే అమ్మ వాళ్ళు కానీ నిజంగా వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళందరూ కూడా ఉండి అక్కడ ఉండి పిల్లల్ని చూసుకొని వెరీ గుడ్ సూపర్ చేశారు ఈ ఈ సినిమా జనరల్గా ఏంటంటే అందరు పిల్లలు ఉండు కాబట్టి ఓన్లీ పిల్లల సినిమా అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉండకూడదు అది 2-3 సార్లు చెప్పాను గట్టి అయితే వాళ్ళు ఏజ్ గ్రూప్స్ ఎవరు సినిమాకి వచ్చినా సరే సినిమాని అరెస్ట్ అయిపోయింది మన నెక్స్ట్ బ్రదర్ నేను చెప్పేది అంటే ఆల్ ఏజ్ గ్రూప్ సంబంధించి సినిమాలు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి బ్రదర్ దీనికి స్పెసిఫికేషన్ ఏంటంటే 100% ఇది చెప్తున్నాను చిన్న పిల్లల సినిమా ఏమర్థం పిల్లల పాయింట్ ఆఫ్ సినిమా చూడాలి పిల్లలు వస్తే పెద్దవాళ్ళు వస్తారుగా
వాళ్ళకి వచ్చి బ్లాక్ లో కూడా సినిమా మనోడు అడిగింది, మనోడు వచ్చిన పద్ధతి మీకు అర్థం కాదు. అంతేగా మీరే వచ్చినట్టు అయిపోయింది. పిల్లలందరూ ఇంట్లో పెద్దోళ్ళని తీసుకొని సినిమాకి వెళ్ళారు, పెద్దోళ్ళు సినిమా పిల్లల్ని తీసుకుని వెళ్ళారు. ఇది హౌస్ అరెస్ట్ అనే సినిమా చిల్డ్రన్స్ మూవీ, పిల్లల్ని పెద్దోళ్ళని పిల్లల్ని రప్పిస్తాను. అవును, అంటే థియేటర్ అన్ని రకాల ఆడియన్స్ చూసింది. థియేటర్ ఫస్ట్ సెకండ్ వేవ్ తర్వాత ఏది ఆర్ఆర్ సినిమా ఆడియన్స్ చూసింది, అందుకే అంటే ఒక పిల్లల్ని తప్ప అందుకే ఆడియన్స్ చూసింది. ఇప్పుడు పిల్లల్ని కూడా థియేటర్ తీసుకొచ్చే సినిమా అవుతుంది, అది థియేటర్ పిల్లల్ని చూస్తుంది. కానీ ఆ డైలాగ్ కూడా బాగుంది అన్న, మేము నవ్వించడానికి రెడీ, మీరు నవ్వటానికి రెడీగా ఉన్నారు, ఎంత ధైర్యం అన్న. అసలు అంటే ప్రాజెక్ట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అది. ఇప్పుడు మనం మా పైన కన్నా నీకు పిల్లల పైన కాన్ఫిడెన్స్ ఎక్కువ కదన్నా. అంటే స్క్రిప్ట్ మీదే అంటే పిల్లలు బాగా చేస్తారు, వాళ్ళ ముసుగులో వీళ్ళకి హిట్ వచ్చేసింది వెళ్ళిపోండి అని చెప్పాడు. అంటే హీరో వాళ్ళే కదన్న పిల్లలకి పేరు వచ్చింది. పిల్లలు హీరోలు వెళ్ళాడు. అంటే ఇంత చిన్నపిల్లల తోని మేము ఎందుకు కామెడీస్ చేయాలని మీకు ఎప్పుడన్నా అనిపించింది అన్న పిల్లలతో? స్టార్స్ పక్కన మీరు వర్క్ చేసి ఈ పిల్లల్ని హీరో పెట్టి మనం కామెడీస్ ఏంది అనే ఆ ఫీలింగ్ చెప్పారు. కానీ ఫస్ట్ రోజు షూటింగ్ వచ్చేదాకా మాత్రం ఏదో చిన్న గ్యాప్ లో చిన్న ఫస్ట్ వేవ్ అయిపోయి చిన్న మనం మొదలవడానికి కూడా చిన్న ఫస్ట్ గేర్ అప్పుడే చిన్న చిన్నగా మొదలు పెడుతున్నారు, అట్లా మాట పెడుతున్నారు. సరే చూద్దాం ఒకసారి, మనం కూడా ధైర్యం చేసి షూటింగ్కి వెళ్దాం, పరిస్థితులు చూద్దాం. పిల్లలే కదా, ఇబ్బంది లేదు అనుకుని వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు కూడా, బ్రదర్ చెప్తున్నాను, మిస్ అయితే చాలా మిస్ అయ్యే వాళ్ళం అనిపించింది. నిజంగా రియల్ గా జెమ్స్ లాంటి పిల్లల్ని సెలెక్ట్ చేసావు. అంటే వాళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు మాకే ఒక వీళ్ళు మమ్మల్ని ఎక్కడ తినేస్తారు అని ఒక చిన్న నిజం. లైట్ తీసుకున్నాం, లైట్ తీసుకుందాం అనుకున్నాం, చాలా బాగా సెలెక్ట్ చేసావు. వాళ్ళని ఆ పిల్లి కళ్ళ అమ్మాయి మన నేత్ర అమ్మాయి చూడు, కళ్ళే నేత్ర గానీ అందరూ, ఇక వీళ్ళు వీళ్ళ అబ్బాయి అదే అసలు వేరే. కానీ మీ వాడికి బాగా రాసావు కదా, కొంచెం ఒక ముద్ద ఎక్కువ. ఏ మాట కా మాట, ఒక ముద్ద ఎక్కువ. సినిమా చూడండి అన్న, ట్రైలర్ సినిమా చూడండి. సినిమా చూసి మీరు ఆల్రెడీ యాక్ట్ చేసి మీరు చూసినారు. సినిమా పొద్దున ప్రోలో చూడండి, అందరికి ఈక్వల్ క్యారెక్టర్ ఉంటాడు. మీ వాడు ఒక్కడే ప్రోలో చూస్తాడు, అందరికి ఈక్వల్ క్యారెక్టర్స్ అన్న. ఎవరికి ఇప్పుడు మీ ఐదుగురులో కూడా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా క్యారెక్టరైజేషన్ ఉంటుంది, ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి సపరేట్ సీన్స్ ఉంటాయి, అందరినీ ఈక్వల్ గా షేర్ ఉంటుంది క్యారెక్టర్ అంతా. అంటే ఎవరో ఒకరికి ఎక్కువ బ్రదర్, వాళ్ళు మీకు పోటా పోటీగా ఉంది 100%. ఆ పిల్లలు యాక్ట్ చేయడం చాలా సాటిస్ఫైయింగ్, 100% వాళ్ళతో చేయడానికి మేము చాలా డైలీ ఎప్పుడు సెట్కి వస్తామా, వీళ్ళతో ఎప్పుడు మాట్లాడతామా, వీళ్ళతో ఇంకేం చేస్తామా అనే విధంగా ఉంది. ఒకసారి మంది టీజర్ ఒకసారి జనాలకి, మళ్ళీ టీజర్ ట్రైలర్ ఒకసారి వేయండి, వేయండి ఇంటర్వ్యూలో ఒకసారి. అంటే టీజర్ చూడాలి కాబట్టి ఒకసారి టీజర్ మళ్ళీ ప్లే చేయండి. ఓకే, టీజర్ చూద్దామా అండి, ప్లే చేయండి అంటే ఎడిటింగ్ టేబుల్లో కూర్చోండి ప్రేక్షకుల కోసం. మరొకసారి టీజర్ అని అనండి, అట్లా చెప్పండి. యాంకర్ కోచింగ్ ఇస్తాను రెడీ. ఒకసారి ప్రేక్షకుల కోసం మన టీజర్ ప్లే చేయండి. బాగా చెప్పారన్న, అట్లా కూడా కాదు, మా టీజర్ని ఒకసారి చూడండి. ఇప్పుడు డైరెక్ట్లో కదా, ఒకసారి ప్రేక్షకులందరూ మా టీజర్ని మరోసారి చూడండి. అన్న పాట పాడండి, హౌస్ అరెస్ట్ పాట పాడు, ముగించాలి ఇంటర్వ్యూ కంప్లీట్ చేద్దాం. హౌస్ అరెస్ట్ పాట క్లియర్ కాదు, అనిల్ అన్న రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా సూపర్, థియేటర్ ట్రైలర్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అనిల్ ఇప్పుడు మామూలు హ్యాండ్ కాదు, గోల్డెన్ హ్యాండ్, అనిల్ రిలీజ్ చేసిన సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. రాజరాజ 100% రాజరాజ చోర హిట్ అయింది. సో దాని బ్యాక్ టు బ్యాక్ హౌస్ అరెస్ట్ కూడా అనిల్ గోల్డెన్ హ్యాండ్స్ పైన రిలీజ్ అవుతుంది కాబట్టి బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ అనిల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ రావు గారు, నిజంగా నేను అడగగానే మీరు నాకు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీలాంటి ఒక పెద్ద డైరెక్టర్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ చేతుల మీదుగా నా సినిమా ట్రైలర్ రిలీజ్ కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సజెషన్ ఇచ్చింది మా అన్ననే, సీన్ అన్నే. వీళ్ళు అడగండి చేస్తాడని లేదు, అన్నే దగ్గర చేయించాడు. ఆయన మెయిన్ బేసిక్గా మనం చెప్పడం కాదండి, చేసే ఆయనకి ఆ మనసు ఉంటుంది అండి. అనీలు ఎవరు అడిగినా కాదండి. ఆ ప్రేక్షకుల కోసం మరోసారి మా ట్రైలర్ని టీవీలో చూడండి. ట్రైలర్ని టీవీలో చూడమంటున్నావా, సినిమా టీవీలో చూడమంటున్నావా? కానీ అన్న 27వ తారీఖు నా సినిమా కనపడుతుంది. 26 అక్కడ పడిపోద్ది అన్న, అక్కడ రిలీజ్ పెట్టారా యుఎస్లో? యుఎస్లో ఆల్మోస్ట్ ఒక 50 థియేటర్లు పడుతున్నాయి. ఓహో సూపర్, అంటే పట్టం అంటే సినిమా వేస్తున్నారు. 50 థియేటర్లు పడుతున్నాయి, 50 థియేటర్స్లో పడుతుంది. యుఎస్లో 50 పడుతున్నాయి అంటే మన వీళ్ళు కొన్నారు కదండి, ఇక్కడ కొన్ని థియేటర్లు కూడా తీసుకున్నారు కదా మన ప్రైమ్ వాళ్ళు. తీసుకుంటున్నాను అంటే వెరీ సూన్ మన టాలీవుడ్లో వెరీ ఒక పెద్ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్యానర్స్లో మనది కూడా ఉండదు. ఆల్ ది బెస్ట్ ప్రైమ్ షోస్. సో ఇంత పెద్ద బ్యానర్లో మమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయించాం. ఇప్పుడు మనం హౌస్ హెస్ట్
పిల్లలతో తీసినా కానీ వాళ్ళు ఇంత పెద్ద రిలీజ్ చేస్తున్నారు. యుఎస్ లో ఇలాంటి ఒక సినిమాకి 50 థియేటర్లు పెట్టడం ఏంటి మామూలు విషయం కాదు. అదే కదా 50 అన్నే నేను మధ్య అన్న. అందుకే పిల్లలు తప్పకుండా చూడండి, పిల్లలు చూడండి. మీ పిల్లలు బాగా ఈ కరోనా ఈ సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ లో బాగా స్ట్రెస్ ఫీల్ అంటారు, వాళ్ళని తీసుకోండి. మానిటర్ ముందు కూర్చొని కళ్ళు పాడదు. థియేటర్ వచ్చి పాప్కార్న్ చూసి ఎంజాయ్ చేయండి. ఓపెన్ థియేటర్ వచ్చి పాప్కార్న్ తిని మధుర కూల్ డ్రింక్స్ తాగి పిల్లలు ఎలా యాక్ట్ చేస్తున్నారో చూసి పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చూసి పెద్ద హిట్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సప్తగిరి. ఆ ప్రేక్షకులందరూ నేను కోరుకునేది ఏంటంటే అందరూ సినిమాకు థియేటర్కి వచ్చి మీరు మీ ఫ్యామిలీతో పిల్లలతో ఆల్ ఏజ్ గ్రూప్స్ వచ్చి సినిమా చూసి మా సినిమాని మా పిల్లల్ని అందరినీ బ్లెస్ చేయాల్సిందిగా మీకు కోరుకుంటున్నాను. మీ శేఖర్ రెడ్డి. ఈ నెల 27న థియేటర్లో రిలీజ్ అవుతున్న మా హౌస్ అరెస్ట్ సినిమాను చూసి మా కొత్త ప్రొడ్యూసర్ని మా డైరెక్టర్ని మమ్మల్ని పిల్లల్ని అందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. ఈ సినిమా ఇప్పుడు హౌస్ అరెస్ట్ అనే సినిమా ఇప్పుడు ఇంతమంది ఒక 5 మంది పిల్లలు నటించారు. ఈ సినిమా మీరు చూసి బాగుండి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా 100% హిట్ అయితే నెక్స్ట్ ఫర్దర్గా జనరల్ ఆడియన్స్ నుంచి ఒక 5 మంది పిల్లల్ని తీస్తే హౌస్ అరెస్ట్ 2 తీస్తానని శేఖర్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు. ఓన్లీ పిల్లల్ని, ఈ ఆర్టిస్టులు మామూలే, మేము మామూలే, మేము మళ్ళీ జనరల్ ఆడియన్స్ పెద్దోళ్ళు కూడా అన్నారు. రేపు మీ మీ పిల్లల్లో ఒకరు చెప్పు అన్న, అది క్లారిటీగా చెప్పు. క్లారిటీ చెప్తున్నాను. ఈ హౌస్ అరెస్ట్ తర్వాత హౌస్ అరెస్ట్ పార్ట్ 2 కూడా ప్లాన్ చేసాము. ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ఆడియన్స్ అందరు పిల్లలు అది ఒకసారి ప్రేక్షకులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే హౌస్ అరెస్ట్ సినిమా మీరు చూడండి, మీ పిల్లలతో ఫ్యామిలీతో కలిసి చూడండి. హౌస్ అరెస్ట్ సినిమా తర్వాత హౌస్ అరెస్ట్ పార్ట్ 2 తీస్తున్నాము. ఇందులో మీ పిల్లలే హీరోలు కావచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆడియన్స్ అందరికీ నేను చెప్తుందంటే మీ పిల్లల్ని హౌస్ అరెస్ట్ పార్ట్ 2లో హీరోలుగా చూసుకోవాలనుకుంటున్నారా, హౌస్ అరెస్ట్ సినిమా చూసి డిసైడ్ అవ్వండి. ఈ సినిమాలో ఈ పిల్లల్ని ఎలా 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 యాక్ట్ చేశారు రేపు పొద్దున మీ పిల్లల్ని కూడా హౌస్ అరెస్ట్ పార్ట్ 2లో మీరు అలా హీరోలుగా చూసుకోవచ్చు. సినిమా చూస్తే క్వశ్చన్స్ అడిగితే దానికి ఆన్సర్ చేస్తే సెలెక్ట్ చేస్తారా ఎట్లా? లేదు, వాళ్ళందరినీ కూడా ఆడిషన్ చేసి ఓకే, సో అందరినీ కూడా హౌస్ అరెస్ట్ పార్ట్ 2 అనౌన్స్మెంట్ ఇచ్చి సో ఆడిషన్స్ పిల్లలు ఈ హౌస్ అరెస్ట్కి 600 మంది పిల్లలు వచ్చారు. రేపు పొద్దున హౌస్ అరెస్్ట్ పార్ట్ 2కి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 60,000 మంది పిల్లలు రావచ్చు. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత అంతమందికి ఈ పిల్లలు నచ్చుతారు. అరే మా 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 ఏజ్ మా మా పాప ఏజే, మా బాబు ఏజే, అరే మా అల్లుడు ఏజే, మా తమ్ముడు ఏజే, మా చెల్లె ఏజే అని ఇలాగా ఈ సినిమాలో ఉన్న పిల్లలందరూ అందరికీ కనెక్ట్ అయిపోతారు. రేపు మీ పిల్లల్ని కూడా హౌస్ అరెస్ట్ పార్ట్ 2లో చూసుకోండి, ఆ అవకాశం నేను ఇస్తున్నాను. మీ పిల్లలు ఏ సినిమాలో చేస్తారో, ఎలాంటి సినిమాలు యాక్ట్ చేస్తారో ముందే తెలుసుకోవడానికి ఈ సినిమా చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓహో పార్ట్ 2 అంటే ఇలా ఎంటర్టైన్మెంట్ సినిమా ఉంటుంది, మన ధైర్యంగా మన పిల్లల్ని పంపొచ్చు. వేరే ఎలాంటిదో ఏంటో తెలియకుండా అయితే మీ క్లారిటీకి క్లియర్గా ఉంటుంది. అదే కదా మీరు చెప్తాం అనుకుంది. ఎగ్జాక్ట్లీ అన్న, నా మనసులో ఉన్నది మీ నోట్లోకి వచ్చింది అన్న. థ్యాంక్స్ అన్న, హెల్ప్ చేశారు. థియేటర్లో కలుగుతా. సో హౌస్ అరెస్ట్ 2లో మీ పిల్లలు నటించాలనుకుంటే హౌస్ అరెస్ట్ పార్ట్ 1 చూడండి, హౌస్ అరెస్ట్ 2లో నటించే అవకాశాన్ని పొందండి. మీ హౌస్ అరెస్ట్ టీమ్ August 27th ఇన్ థియేటర్స్ హౌస్ అరెస్ట్. వెట్రివేల్ మురుగనక్కు హరోహర హర.